తెలంగాణలో పారిశ్రామిక సంక్షేమం తీవ్రంగా కనిపిస్తోందని రాష్ట్ర బీజేపీ మాజీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె రామచంద్రాపురంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ అధికారంలో రాకముందు ముఖ్యమంత్రి మూతబడిన పరిశ్రమలు తెరిపిస్తానని అందరికీ ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి గురించి మాట్లాడటమే లేదని ఇప్పటి వరకు ఎలాంటి నూతన పరిశ్రమలు తీసుకొచ్చింది లేదని గతంలో ఏమైనా పరిశ్రమలు పెట్టాలంటే వారికి సబ్సిడీ ఒక షెడ్ నిర్మాణం చేసి ఇచ్చేవారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ప్రోత్సాహం లేకపోవడం వల్ల పరిశ్రమలు పెట్టాలంటే భయపడుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9.5 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భం ఈ 9.5 సంవత్సరాలలో ప్రజల చేసింది ఏంటి ప్రజలకు కొరిగింది ఏంటి ప్రజలు బాగుపడ్డది ఏంటి అని ఒకసారి అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కూడా గుండె మీద చేసుకొని ఆలోచించాల్సినటువంటి సమయం ఎందుకంటే గడిచిన 9.5 సంవత్సరాలలో అనేక వాగ్దానాలు చేశారు కానీ ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు. కానీ ఈరోజు దశాబ్ది ఉత్సవాలను చేసుకుంటూ మరి ప్రజల సొమ్ము అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఏం వేసిందని దశాబ్ది ఉత్సవాలు అని చెప్పి మేము అడుగుతున్నాం. రైతులకు రుణమాఫీ చేసిరానా, దళితులకు దళిత బంధు సక్రమంగా ఇచ్చిరానా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిరానా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిరానా, మరి ఈరోజు ఏ ఘనకార్యం వెలగబెట్టిరని ఈ దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారో వారికి వారు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా కూడా మాయ పెట్టి మభ్య పెట్టి మోసం చేయాలి అనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా మీరు కొత్త పరిశ్రమలు పెట్టడానికి నిర్మాణం చేయడానికి ఆలోచిస్తే బాగుంటుంది తప్ప ఈ యొక్క దశాబ్ద ఉత్సవాలు చేసుకోవడం కాదని చెప్పి హెచ్చరిస్తూ మరి మోదీ గారు అధికారంలోకి వచ్చినాక మన తెలంగాణ రాష్ట్రంలోనే ఈ నిరుద్యోగం కొరత చాలా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి, అదేవిధంగా రైతులు బాగుపడతారని చెప్పి రామగుండం యొక్క ఎరువుల ఫ్యాక్టరీని ఇక్కడ మళ్ళీ 8,000 కోట్ల రూపాయలతో రిఓపెన్ చేసి కొద్దో గొప్పో మీరు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కల్పించింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ఘనత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రజల పక్షాన ఉండేటట్టు ప్రజలను మోసం చేయకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. లేదంటే ప్రజలే బుద్ధి చెప్తారు. తప్పకుండా ఈరోజు ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కల్పించకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తుగా ఉద్యమాలు చేస్తామని చెప్పి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాము.